విద్యార్థుల్లో సైన్స్ శాస్త్రీయ దృష్టి సృజనాత్మక పెంపొందించేందుకు రాష్ట్ర స్థాయి సైన్స్ గణిత పర్యావరణ ప్రదర్శన ఘనంగా ప్రారంభమైంది. మెడికల్ అండ్ ఇంజనీరింగ్, మైక్రోబయాలజీ, బయోటెక్నాలజీ, ఆర్ట్స్, సైన్స్ కాలేజీల్లో డిప్లొమా డిగ్రీ చదివే విద్యార్థులు ఈ సైన్స్ ఎగ్జిబిషన్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, మంత్రులు విశ్వరూప్, బాలినేని శ్రీనివాసులు రెడ్డి, జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్, విద్యాశాఖ అధికారి సుబ్బారావు పాల్గొని మాట్లాడారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రధాన అంశం సుస్థిర అభివృద్ధి కోసం శాస్త్ర సాంకేతికత, ఉప అంశాలు సుస్థిర వ్యవసాయ విధానం, పరిశుభ్రత, ఆరోగ్యం, వనరుల నిర్వహణ, పారిశ్రామిక అభివృద్ధి, భవిష్యత్తు, రవాణా, సమాచార రంగం, విద్యా విషయ ఆటలు, మ్యాథమెటిక్స్, మోడలింగ్ అంశాల్లో విద్యార్థులు వినూత్నంగా ప్రదర్శించిన ఆకృతులు మంత్రులను పరిశీలించారు. నెక్స్ట్ జూనియర్స్ అరీఫ్ అలీ, నెక్స్ట్ వై స్వరూప, నెక్స్ట్ జి స్నేహలత, జెడ్పిహెచ్ఎస్ మర్లుపాడు, పి జయచంద్ర గవర్నమెంట్ హై స్కూల్. మరి ఫిజిక్స్ ప్రతి ఒక్కరూ సైంటిస్ట్ కావాలనే ఆలోచన వాళ్ళల్లో రేకెత్తించడానికోసం ఈ బుక్ను రూపొందించడం జరిగింది. మలేషియాలో గెలుపొంది, నెక్స్ట్ వరల్డ్ అథ్లెటిక్స్లో కెనడాకు ఈమె సెలెక్ట్ అయింది. అందరు బిగ్ క్లాప్స్, ధన్యవాదాలు తెలియజేయాలని చెప్పేసి కోరుతూ మీ యొక్క ఆశీర్వాదాలు పిల్లలకు అందరికీ ఉండాలని చెప్పేసి కోరుతున్నాం సార్. తప్పకుండా మీ యొక్క అడుగు చేయడంలో మన విద్యా వ్యవస్థను శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించే విషయంలో మరి ప్రభుత్వం చేపట్టినటువంటి ఇలాంటి కార్యక్రమాలు దోహదం చేస్తాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి ఇటీవలనే మనం కందుకూరులో జిల్లా స్థాయిలో కూడా సైన్స్ ఫెయిర్ జరుపుకున్నాము. అక్కడ కూడా మన జిల్లా నుంచి పిల్లలందరూ కూడా చాలా చురుగ్గా పాల్గొని మరి చక్కగా ప్రదర్శన కార్యక్రమాలు నిర్వహించారు. మరి ఈ రోజున మనం రాష్ట్ర స్థాయిలో 13 జిల్లాల నుంచి టీమ్స్ అన్నీ కూడా గత 2 రోజులుగా విచ్చేసి వాళ్ళందరూ కూడా ప్రదర్శన చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ కూడా ప్రారంభిస్తున్న సంగతి కూడా మీ అందరికీ సవినయంగా మనవి చేసుకుంటా ఉన్నా. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇక ఈ రాష్ట్రంలో ఒక విద్యా హక్కు కాదు, ఇంగ్లీష్ విద్యా హక్కుగా ఏదో జగనన్న ప్రతి పిల్లవాడికి ఈరోజు ఆ హక్కును కల్పిస్తున్న పరిస్థితి కూడా మీకు తెలుసు. అంతేకాదు వాడితో పాటు మేము మనం చదువుకుంటున్నటువంటి స్కూళ్ళను సమూలంగా మార్పు చేసే దిశలో మనబడి నాడు నేడు అనే కార్యక్రమాన్ని కూడా తీసుకొస్తూ
మూడు సంవత్సరాల కాలంలో మనకు ఉన్నటువంటి 45,000 పైచులకు స్కూళ్ల రూపురేఖలు మార్చే విధంగా, మౌలిక వసతులు కల్పే విధంగా మరి వాటిని కూడా చేపట్టినటువంటి సంగతి కూడా ఈ సందర్భంగా మీ అందరి దృష్టికి తీసుకొస్తా ఉన్నా. మీ అందరూ తెలుసు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎన్నో కార్యక్రమాలు విద్యార్థుల కోసం ఎన్నో సంస్కరణలు తీసుకురావడం జరుగుతూ ఉంది. మరి ముఖ్యంగా ఇంగ్లీష్ మీడియం అనేది ప్రతి ఒక్కరు కావాలి, ప్రతి ఒక్కరు కూడా బాగా చదువుకోవాలి, ప్రతి పేదవాడు కూడా పైకి రావాలనే ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి గారు ఇంగ్లీష్ మీడియం స్కూల్ని మరి ఏర్పాటు చేయడం జరిగింది. దానికి చాలామంది ప్రతిపక్ష నాయకులు వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఆ వ్యతిరేకించిన నాయకులు పిల్లలు మరి ఎక్కడ చదువుతున్నారో ఒకసారి వాళ్ళు ఆలోచించుకోవాల్సిన అవసరం కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రిగా మరి వాసు గారు ఉన్న వల్ల ఇది సాధ్యమైంది. గతంలో ఎప్పుడో మాగుంటి సుబ్బారావు రెడ్డి గారు ఉన్నప్పుడు 30 సంవత్సరాల క్రితం ఈ యొక్క సైన్స్ ఫెయిర్ ఒంగోలు జరిగింది. మళ్ళీ ఇన్నేళ్ళ తర్వాత మళ్ళీ సైన్స్ ఫెయిర్ జిల్లాకు రావడంలో కృషి చేసినటువంటి వాసు గారికి, సురేష్ గారికి అభినందన తెలియజేసుకున్నాను. పిల్లల్లో ఉన్నటువంటి సృజనాత్మకత వెలుగుదీసి, వాళ్ళలో నిద్రాణంగా ఉన్నటువంటి సృజనాత్మకతను వెలుగుదీసి దాన్ని ప్రపంచానికి చాటడం ఈ యొక్క సైన్స్ ఫెయిర్ యొక్క ఉద్దేశం. ఇటీవల గత నెలలో జరిగినటువంటి ఒక కార్యక్రమంలో సోషల్ వెల్ఫేర్ రెసిడెన్స్ స్కూల్ నుంచి ఇద్దరు బాలికలు ఈ యొక్క వారిలో ఉన్నటువంటి సృజనాత్మక ద్వారా ఒక రోబోట్ని, అదేవిధంగా ఇంకొక శాస్త్ర పరికరాన్ని తయారు చేసి వాళ్ళకి జాతీయ స్థాయిలోనే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రంలో కలిపి ఇద్దరు విద్యార్థులు సెలెక్ట్ అయితే ఆ ఇద్దరు కూడా ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి రెసిడెన్స్ స్కూల్ విద్యార్థులు. వాళ్ళు రష్యాలో పుత్తిన చేతుల మీదుగా బహుమతి అందుకున్నారు. అంటే పిల్లల్లో ఉన్నటువంటి సృజనాత్మక అది ఒక ఉదాహరణ. అదేవిధంగా ఈరోజు ఈ విద్యార్థులు 13 జిల్లాల నుంచి 234 విద్యార్థులు 234 మంది టీచర్లు రాబోయే రోజుల్లో మరింత ఆసక్తిగా రాబోయే ప్రదర్శనకి మరింత ఉత్తేజంగా ఉంటుందని తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేయడం ఒంగోలు ప్రజలందరూ అదృష్టంగా భావిస్తూ